ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ లేడీస్ హాస్టల్లోకి అర్ధరాత్రి తర్వాత ఓ ఆగంతకుడు చొరబడ్డాడు. ఓ విద్యార్థినితో బెదిరించి అసభ్యంగా ప్రవర్తించాడు. విద్యార్థిని కేకలు వేయడంతో మిగతా స్టూడెంట్స్ అంతా వచ్చారు. దీంతో కత్తితో వాళ్లను బెదిరించి పరారయ్యాడు ఆగంతకుడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేస్తున్నారు. హాస్టల్లోని సీసీ కెమెరాలతో పాటు ఇతర సీసీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. అయితే ఘటనపై హాస్టల్ ముందు ఆందోళనకు దిగారు విద్యార్థి సంఘాలు. యూనివర్సిటీ లేడీస్ హాస్టల్ వద్ద నిరసనకు దిగారు పలు విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా. నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ కి సంబంధించి ఏవైతే అమ్మాయిని వాష్రూమ్ కి వెళ్లే క్రమంలో అలగంతకుడు హాస్టల్లోకి దూకి కత్తితో బెదిరించి ఆ తర్వాత ఆమెతో అసభ్యంగా ప్రవర్తించినటువంటి ఇష్యూ పైన వాళ్ళు చాలా వరకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఓయూ యూనివర్సిటీలో ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యపు ధోరణి వల్లే ఇది స్పష్టంగా ఇలాంటి జరుగుతున్నాయంటూ కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. వీటిపైన రిప్లై ఇవ్వాలి, రిజిస్టర్ రావాలి, బీసీ రావాలి అంటూ కూడా ప్రధానంగా వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ అధికారులు రావడం జరిగింది. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సార్, మెయిన్ వీళ్ళు ధర్నా చేయడానికి కారణం ఏంటి? మీ నోటీస్ కి రావడం జరిగింది. నిన్న మా నోటీస్ కు వచ్చింది ఇది. నిన్న రాగానే మేము హాస్టల్కి వచ్చినాం. సాధ్యమైనంత వరకు సెక్యూరిటీ మేజర్ తీసుకున్నాం ఇమీడియట్ గా, ఎందుకంటే సీసీ కెమెరాలు అంతా పెట్టాల్సి ఉండే. బట్ అమ్మాయిల హాస్టల్ కాబట్టి ఓన్లీ ముందు సైడే పెట్టారు, వెనుక పెట్టలేదు. కొద్ది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి. బట్ నిన్న ఇమీడియట్ గా మేము బ్యాక్ సైడ్ కూడా సెక్యూరిటీ కెమెరాస్ పెట్టినాం, గార్డ్స్ కూడా అడిషనల్ గార్డ్స్ కూడా పెట్టినాం నిన్న. పోలీస్ పీపుల్స్ ఏం చెప్తున్నారంటే చాలా సార్లు వాళ్ళు మీకు రివీల్ చేశారు సెక్యూరిటీ ల్యాబ్స్ ఉన్నాయి, సీసీ కెమెరా సీసీ సర్విలెన్స్ పెంచుకోనని లెటర్ కూడా రాశామని ఏసీపీ స్వయంగా చెప్తున్నారు. దీనిపైన మీరు ఏం యాక్షన్ తీసుకోలేదా? లేదు, ఇమీడియట్ గా మేము తీసుకుంటున్నాం. సెక్యూరిటీ కెమెరాస్ పెడుతున్నాం. సాధ్యమైనంత వరకు వాళ్ళు చెప్పారు కాబట్టి ముందు కానీ రోడ్ సైడ్ కానీ ఆల్మోస్ట్ 200 సెక్యూరిటీ కెమెరాలు మొత్తం క్యాంపస్ అంతా ఉన్నాయి. ఇప్పుడు ముందు సైడ్ ప్రహారీ బాగానే ఉంది, వెనకాల సైడ్ ఉన్నటువంటి పాత గోడనే మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు. పాత గోడ కొలాబ్ చేయట్లేదు, ఫెన్సింగ్ మాత్రమే వేశారు. దానివల్ల ఛాన్సెస్ ఉన్నాయి లోపలికి రావడానికని. విద్యార్థులు కాంపౌండ్ వాల్ ఉంది, బట్ పక్కన కొన్ని చెట్లు ఉండడం వల్ల చెట్టు ఎక్కి దునికినట్టు అనిపిస్తుంది. బట్ ఎనీవే ఎంక్వైరీస్ గోయింగ్ ఆన్. పోలీసు వాళ్ళు కూడా వస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా ఒక టీం వస్తున్నది, స్టేట్ లెవెల్ టీం ఒకటి. వాళ్ళు వచ్చినాక వాళ్ళతో కూడా మాట్లాడి ఇంకా అడిషనల్ సెక్యూరిటీ మేజర్స్ ఉంటే డెఫినెట్ గా మేము తీసుకుంటాం. ఎంతమంది వార్డెన్స్ ఉంటున్నారు ఎస్పెషల్లీ లేడీస్ హాస్టల్? ఈ ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ వచ్చి ఇంజనీరింగ్ కాలేజ్ కిందనే ఉంది. ఓన్లీ ప్రిన్సిపల్ ఇస్ టేకింగ్ ఆఫ్టర్ ద హాస్టల్. దానికి వార్డెన్స్ ఉన్నారు కొద్దిమంది. వేరే హాస్టల్స్ వచ్చి వేరే వార్డెన్ వేరే డైరెక్ట్ ఉంది. లేడీస్ హాస్టల్ డైరెక్టర్ ఒక ఉంది. బట్ ప్రిన్సిపల్ వస్తున్నాడు ఇప్పుడు, ప్రిన్సిపల్ కూడా మాట్లాడదాం. సార్, వన్ మోర్ థింగ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అంటే అన్ఫిట్ గా ఉన్నటువంటి వాళ్ళను కూడా సెక్యూరిటీలో పెడుతున్నారు. దానివల్ల వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా ఆపే సామర్థ్యం వాళ్ళ సెక్యూరిటీని కూడా పెంచడానికి ట్రై చేస్తున్నాము. ఈ మధ్యనే సెక్యూరిటీ వాళ్ళని మొత్తం రివాంప్ చేసి మంచి ఏబుల్ గా ఉండే వాళ్ళని పెట్టమని చెప్పినాం. ప్లస్ వాళ్ళకి సాలరీస్ అంటే జీతం కూడా ఎవరి మంత్ ఇచ్చే రెమ్యునరేషన్ కూడా ఇంత ముందున్న దానికన్నా ఆల్మోస్ట్ డబుల్ చేసినాం. మంచి వాళ్ళు ప్రిన్సిపాల్ కూడా వాళ్ళతో మాట్లాడడానికి రావడం జరిగింది. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, వీళ్ళు ఆందోళన చేయడానికి రీజన్ కూడా వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు. సెక్యూరిటీ ల్యాబ్స్ ఉంటున్నాయి, మహిళలకు భద్రత లేదనేటువంటి పక్కాగా చెప్తున్నారు. దీనిపైన మీరు ఏం రిప్లై ఇవ్వాలంటారు? సెక్యూరిటీ ల్యాబ్స్ అనేది కరెక్ట్ గా కాదు. మా తరఫున మేము చేసాం మాక్సిమం ఎఫర్ట్. ఇలాంటి సంఘటనలు జరగాలని చెప్పండి. సాధ్యమైనంత వరకు ఈ యూనివర్సిటీ సో గత 6 మంత్స్ బ్యాక్ మేము ఒక సీసీ కెమెరా పెట్టాలనుకున్నాము. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే కొంతమంది గర్ల్స్ వాళ్ళకు ప్రైవసీ ప్రాబ్లం ఉంటాయని చెప్పేసి బ్యాక్ సైడ్ వద్దని చెప్పేసి ఓన్లీ ఫ్రంట్ ఎంట్రన్స్ లోనే పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళ రిక్వెస్ట్ వచ్చింది. మీరు అడిషనల్ చీఫ్ వార్డెన్ ఎవరైతే లేడీస్ ఉన్నారో మా దగ్గర ఫ్యాకల్టీ మెంబర్స్ వాళ్ళ ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో బ్యాక్ సైడ్ కానీ కారిడార్స్ లో కానీ పెడితే బాగుండదు, వాళ్ళకు ప్రైవసీ ప్రాబ్లం ఉంటుందని రిక్వెస్ట్ ద్వారా మేము ఓన్లీ 4 కెమెరాస్ ఎంట్రన్స్ లో పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళ నుండి మళ్ళీ రిక్వెస్ట్ ఏం వచ్చిందంటే మాకు సరౌండింగ్స్ మొత్తం పెట్టండి, కారిడార్స్ లో కూడా పెట్టండి అన్నారు. మేము ఇమీడియట్ గా అదే పని మీద ఇప్పుడు ఒక నిన్న ఎవరైతే ఎక్స్పర్ట్ ఉన్నారో కెమెరాస్ ఫిక్స్ చేసి అతన్ని పిలిపించాము. దాదాపు 20 నుండి 25 కెమెరాస్ కూడా ఇన్స్టాలేషన్ జరుగుతుంది లోపల. ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగినాక అవన్నీ తెప్పించడం జరిగింది. వీళ్ళకి ఏం హామీ ఇస్తున్నారు? 40 మినిట్స్ నుంచి కూడా అజిటేషన్ చేస్తున్నారు.
ఇప్పుడు మా మా ప్రయత్నం మేము చేస్తున్నాం మాక్సిమం ఎక్స్టెంట్. సో అన్ఫార్చునేట్ గా ఇది ఒక యాక్సిడెంట్ లాంటిది. అది ఎందుకంటే 10 to 12 feet హైట్ నుండి ఇట్లా క్లైంబ్ చేసి ఇట్లా చేస్తారని కూడా మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది ఒక ఒక ఎక్స్పీరియన్స్ అనుకోని. ఇలాంటివి జరిగినా సార్ నా దృష్టిలో అంటే నా దృష్టికి అయితే రాలేదు ఇలాంటి జరిగినట్టుగా ఎప్పుడు సంఘటనలు వెళ్లేదు. ఇక్కడ ఆందోళన మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ రోజు ప్రిన్సిపలే కాలేజ్ ప్రిన్సిపలే చెప్తున్నారు మాకు తెలియదని. సో అధికారుల నిర్లక్ష్య వైఖరి ఏ విధంగా ఉందో మనం దీన్ని బట్టి తెలుసుకోవాలి ఆయన మాట్లాడే మాటల్ని బట్టి. ఎందుకంటే ఇది గత ఎన్నో సంవత్సరాలు కాదు, ఎన్నో సార్లు జరిగింది. లేటెస్ట్ గా జూలై 4th నా కూడా మా ఓల్డ్ హాస్టల్లో వచ్చిండు, తర్వాత నిన్న ఏమో ఇక్కడికి వచ్చిండు. సో ఇదంతా వాళ్ళ నిర్లక్ష్య వైఖరి. కెమెరాలు ఫ్రంట్ లో పెట్టారు, వెనకలు ఎందుకు పెట్టలేదు అనేది నేను మేము అడుగుతున్నాము. కనీసం యూనివర్సిటీలో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఉండవు, వాష్రూమ్ సరిగ్గా ఉండవు. మా డైరెక్టర్ మేడం ఏమో అసలుకే రానే రారు, ఆమె వచ్చిన ఎటువంటి అసలు పట్టించుకోనే పట్టించుకోరు. ఆమె ఉన్నా ఒకటే లేకున్నా ఒకటి. కాబట్టి ఎప్పుడైనా ఇప్పటికైనా అధికారులు తమ స్పందన తమ నిర్లక్ష్య వైఖరి మార్చుకొని మా అమ్మాయిలకు సరైన భద్రతను కల్పించాలి. ఈ రోజు ఎన్సీసీ గేట్ నుంచి తార్నాక వరకు పోలీస్ స్టేషన్ దాటే వరకు మొత్తం ప్రైవేట్ వెహికల్స్ వస్తాయి. ప్రైవేట్ వెహికల్స్ యూనివర్సిటీ లోపల ప్రైవేట్ వెహికల్స్ ఏమవసరం? ప్రైవేట్ వెహికల్స్ ని బ్యాన్ చేయొచ్చు కదా. ఎన్నోసార్లు స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు ప్రైవేట్ వెహికల్స్ ని అలౌ చేయకూడదని. మరి ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళకేం లాభం ఉంది? ఈ రోజు యూనివర్సిటీలో 200 కోట్ల రూపాయలు వచ్చిన తర్వాత కనీసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఉస్మానియా అధికారులు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు. లైబ్రరీకి వెళ్ళి చూడండి, కనీసము అక్కడ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉండదు. సో ఇప్పటికైనా మీరు మారాలి, ఇప్పటికైనా మారి. ఎందుకంటే ఇప్పుడు దీన్ని చిన్న ఇన్సిడెంట్స్ గా మనం భావించకూడదు. ఎందుకంటే అదే అతను కత్తి తీసి అమ్మాయి పైన దాడి చేసే అవకాశం ఉండే, అతను రేప్ చేసే అవకాశం కూడా ఉండే. కాబట్టి ఇటువంటి జరగక ముందు మనం స్పందించాలి. కాబట్టి ఈ రోజు మేము ఒక విద్యార్థులుగా మేము అధికారులకు మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాము. రెండోసారి జరగకూడదని మేము ఆశిస్తున్నాం. ప్రధానంగా వీళ్ళు డిమాండ్ చేసినట్టు ఏవైతే సెక్యూరిటీ పర్పస్ లో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ చేయాలి. మెయిన్ గా మహిళలకు సంబంధించి కావచ్చు, విద్యార్థినికి సంబంధించినటువంటి కనీస సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కల్పించాలి. బాధ్యత వర్సిటీ పైన ఉంది కాబట్టి ఇప్పుడు అధికారులు కూడా రావడం జరిగింది. దాదాపు 40 నిమిషాల నుంచి కూడా వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు రావడం జరిగింది, ఇప్పుడు వాళ్ళతో మాట్లాడి ఎలాంటి ఫర్దర్ గా డీటెయిల్స్ చెప్తారు, వీళ్ళకి ఎలాంటి భరోసా ఇస్తారో చూడాల్సి ఉంది. ఓకే షరీఫ్.